హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎస్వివి బ్లాగ్స్కి వచ్చేపటికి ఉదయం అండి, మేము బయటకు వెళ్ళే పని అయితే ఉంది. టిఫిన్ అయితే చేసి వెళ్దామని చెప్పేసి ఇడ్లీ అయితే వేసుకున్నాము. వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వనండి. ఇదిగోండి టిఫిన్ అయితే అయిపోయింది, ప్లేట్లోకి అయితే పెడుతున్నాను. ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను అండి టిఫిన్. అయితే టిఫిన్ చేసి 9:30 కల్లా బయటకు వెళ్ళిపోవాలనుకున్నాము. 9 ఇంటికల్లా వెళ్ళాలి, కనీసం 9:30 కైనా బయలుదేరతాంగా అన్నట్టు చేస్తున్నా అండి. ఇక ముందైతే మా అబ్బాయికి అయితే పెట్టేస్తున్నాం, వాడు కొంచెం నిదానంగా తింటాడు కదా అని. ఇలా అయితే టిఫిన్ చేసి ఆయుర్వేదం హాస్పిటల్కి అయితే బయలుదేరాలండి. అక్కడికైనా వెళ్ళేది బయటకంటే, ఇంకా ఇక్కడైతే తినేసాడు. ఇక 9:20 అట్లా అవుతుంది, బయలుదేరాలండి. 9:20 అయింది కదా, అక్కడికే 9 ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక్కడే 9:20 అయింది. మాతో పాటు వేరే వాళ్ళు కూడా వస్తా అన్నారండి, ఇంకా వాళ్ళని తీసుకొని అయితే వెళ్ళాలి. మా అబ్బాయికి వాడుతున్నామండి మెడిసిన్, అట్లాగే మేము కూడా వాడుతున్నాము రవివర్మ ఆయుర్వేదిక్ అని. ఆయుర్వేదం డాక్టర్ గారు ఉన్నారు కదండి, యూట్యూబ్లో వస్తారు రవివర్మ గారు, ఆయన దగ్గరే వాడుతున్నామండి. ఇక్కడ మాకు మంగళగిరి దగ్గర, నవ్వులూరు దగ్గర వస్తారు క్యాంప్ అయితే. ఇంకా క్యాంప్కి అయితే పెట్టినప్పుడల్లా వెళ్తాము. డాక్టర్ గారు అయితే బయటకు వెళ్ళారంటండి, 1 అవర్కి అలా వస్తా అన్నారు. వెయిట్ చేస్తున్నాము, చాలామంది వస్తున్నారండి, వేరే జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. అదిగోండి డాక్టర్ గారు అయితే వచ్చారు ఇప్పుడే, ఇంకా చూపించుకోవాలి. మేము వెళ్ళేపాటుగా చాలామంది ఉన్నారండి, ఇంకా అక్కడి నుంచి చూపించుకొని వచ్చే దారిలో ఇట్లా టిఫిన్ అయితే చేద్దామని హోటల్ దగ్గర అయితే వాగామండి. ఇక్కడైతే ఆర్గానిక్ ఫుడ్ అంట, ఇది కూడా ఇడ్లీ అయితే అట్ట వేశారు, చపాతీ కూడా మెత్తగా బాగుందండి స్మూత్గా అయితే. ఇక్కడ టిఫిన్ చేద్దామని ఆగాము. టిఫిన్ అయితే చాలా బాగుందండి. ముందు వాడికి ఏం కావాలో అవి ఇప్పించి తినిపించేసాయండి, తర్వాతనే మేము తింటున్నాము. వాడైతే చాలా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ వచ్చేసి టిఫిన్ ఎక్కడో కాదండి, గోసేవ అంటాం కదా, అది వరకు ఒకసారి వీడియో పెట్టాను. మళ్ళీ ఇది కూడా 2వ తడవ అండి. టిఫిన్ అయితే చాలా బాగుంటుంది, కానీ కాస్ట్ కూడా అట్లాగే ఉంటుందిలేండి, రేటుగానే ఉంటాయి ఇక్కడ టిఫిన్స్. ఇక ఆయుర్వేదం హాస్పిటల్కి వెళ్ళాము అన్నాం కదండి, అక్కడి నుంచి మెడిసిన్ అయితే తెచ్చుకున్నాం, కొన్ని మందులు అయితే ఇచ్చారు. వాటితో పాటు మాకు ఇవి కూడా తీసుకున్నామండి మేము, పాపడ్స్, నల్లేరు పాపడ్స్ అంట. ఇది వచ్చేసేసి బ్రౌన్ ఫ్రెష్ అండి, తింటే పిల్లలకి మంచిదని చెప్పేసేసి. ఇక మా అబ్బాయికి అని చెప్పేసి పెద్దవాళ్ళైనా తినొచ్చు అయితే ఇది కూడా తీసుకున్నాము. ఇది వచ్చేసి 1000 అట్ట పడినట్టుంది. మాకు పార్సల్ అయితే ఇలా చేశారండి, చమన ఫ్రెష్ పార్సల్ అయితే ఓక అయితే పోసారు, ఓక పోసి ఇట్లా అయితే ప్యాకింగ్ చేశారు. ఆ పేపర్ కూడా పెట్టారు కదండి, దాంట్లో అయితే మనకి చవన ఫ్రెష్ తినటం వల్ల మనకి హెల్త్ పరంగా ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఆ పేపర్లు అయితే రాశారు. ఇదిగోండి జాడీలు అయితే ఎలా అయితే వస్తుంది మనకి ప్యాకింగు, సీల్ వేసి ఉందండి. ఇంకా ఈ సీల్ అయితే గట్టిగా లాగాల్సి వచ్చింది, బాగా గట్టిగా స్ట్రాంగ్గా వేసారు. స్ట్రాంగ్గా అంటే పైన పేపర్ తీసినంత ఈజీ కాదండి, దాని మూత తీయటం కూడా బాగా అతుక్కుపోయింది, మాకైతే రాలేదు. ఇక మా ఆయన గారు చాక్ పెట్టి అట్ట చేసి ఇట్ట చేసి కనీసం పావుగంట అయినా పట్టిందండి మాకు ఆ మూత తీటాకి. మరి ఏం వేసారో తెలియదు కానీ అలా మూత పెట్టడానికి చాలా కష్టంగా తీసాము. ఇది వచ్చేసేసి నల్లేరు పాపడ్స్ అండి, పాపడ్స్ వచ్చేసి 200 తీసుకున్నారు. నల్లేరు తెలుసు కదండి, దాంతో తయారు చేశారంట, అదేసి నల్లేరు వేసి తయారు చేశారంట. ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి, బాయ్.